తెలంగాణలో ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయం వేడెక్కింది ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలను ఇరఖాటంలోకి నెట్టేసింది కాగా ఎన్నికలు మరింత దగ్గర పడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ పిసిసిసి చీఫ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు దీంతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఇక పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లడంతో పొన్నాలకు బిఆర్ఎస్ నుంచి టికెట్ ఖాయమా అన్న సందేహాలు లేవనెత్తుతున్నారు కొందరు దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కున్నాయి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి మాజీ పిసిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఈ మేరకు తన రాజీనామా లెటర్ ను మల్లికార్జున ఖార్గేకు పంపించారు టికెట్ల కేటాయింపులో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు ఇక జనగామ టికెట్ ను కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో పొన్నాల అసహనం వ్యక్తం చేసి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది ఈ పరిణామంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు యూటర్న్ తీసుకున్నాయి అదీకాక పొన్నాల ఇంటికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెళ్లడం ఆసక్తిగా మారింది కేటీఆర్ పొన్నాల ఇంటికి వెళ్లడంతో జనగామ టికెట్ పొన్నాలకు ఖాయమన్న గుసగుసలు ఇప్పటికే మొదలయ్యాయి త్వరలోనే కేటీఆర్ సమక్షంలో పొన్నాల బిఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం కాగా జనగామ నుంచి నాలుగు సార్లు పొన్నాలు గెలుపొంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు నలభై 45 పాటు పొన్నాల కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు మరి పొన్నాల రాజీనామాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి